హాయ్ వెల్కమ్ టు టీవీ విభిన్న పాత్రలకు కేర్ ఆఫ్ గా నిలుస్తారు నాజర్ ఓ భాషకు పరిమితం అవ్వ నటుడని ఆయన గురించి చెప్పొచ్చు నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ అయినా మనవడి క్షేమం కోసం ఆతృతపడే తాతైనా నవ్వులు పోయించే కమెడియన్ అయినా పిల్లలకు ఆదర్శంగా నిలిచే తండ్రైనా ప్రతి పాత్రకు ఆయన పేరే చిరునామా సహాయ నటుడిగా ప్రతి నాయకుడిగా హాస్యనటుడిగా వైవిధ్యమైన పాత్రలతో తనలోని నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు నాజర్ తెలుగు తమిళం కన్నడ అని భాషా భేదాలు లేకుండా దాదాపు ఏడాదికి పది సినిమాలో నటిస్తూ బిజీ స్టార్ గా కొనసాగుతున్నారు ముఖ్యంగా బాహుబలి సిరీస్ సినిమాలో నాజర్ నటన అసమాన్యమైనది బిచ్చల దేవుడిగా బాహుబలిలో ఆయన నటించడం కాదు జీవించారనే చెప్పాలి రాజ్యాకాంక్షతో రగిలే శివగామి భర్తగా కొడుకును చాలనే కసితో కుతంత్రాలు పన్నుతూ అద్భుతమైన అభినయాన్ని కనబర్చారు ఇలా విభిన్న పాత్రలో ఒదిగిపోతూ నటుడిగా అన్ని భాషల్లో రాణిస్తున్నారు నాజర్ ఆయన గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నాజర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి ఐదున తమిళనాడులోనే చెంగల్పట్టులో జన్మించారు తండ్రి మహబూబ్ బాషా తల్లి ముంతాజ్ ఆభరణాలకు మెరుగు వ్యాపారం కుటుంబం వారిది చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న నాసర్ పాఠశాల కళాశాల రోజుల్లో స్టేజ్ షోలో చురుగ్గా పాల్గొనేవారు చదువయ్యాక తమిళనాడులోనే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో మెలకువలు నేర్చుకున్నారు తర్వాత కొంతకాలం సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఇండియా ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు కె బాల వెండి తెరకు పరిచయం చేశారు ఆయన దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ అగత్తిగల చిత్రంతో నాజర్ సహాయ నటుడిగా చిత్రసీమలోకి పెట్టారు ఆ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నాసర్ కు తర్వాత విలాయక్ నరన వన కనువన కవితాయ్పాడ నెరమలై సినిమాలో సహాయ నటుడిగా ప్రతినాయకుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు తమిళంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్దినాలకే నాజర్ తెలుగు టాలీవుడ్ లోకి ప్రవేశించారు పంతొమ్మిది ఎనభై వచ్చిన సంకీర్తన నాసర్ తెలుగు సినిమా అందులో చాలా చిన్న పాత్రలో కనిపించారు తర్వాత కోకిల ముద్దుల మేనళ్లు సినిమాలతో నటుడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఇక నాజర్ ను టాలీవుడ్ లో మంచి ప్రతినాయకుడిగా నిలబెట్టిన చిత్రం చంటి పెదబాబు పాత్రలో చెల్లెల్ని అమితంగా ప్రేమించే అన్నగా సాఫ్ట్ గా నాయకుడిగా తనలోని క్రూరతత్వాన్ని చూపించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఉత్తమ ప్రతి నాయకుడిగా నాజర్ కు తొలి నంది పురస్కారాన్ని అందించింది సినీ పరిశ్రమలో కొన్ని నాయక నాయకుల జోడీలకు మంచి పేరు ఉంటుంది అలాంటి వాళ్ళ కలయికలో చిత్రాలు వస్తే అవి తప్పక విజయం సాధిస్తాయనే నమ్మకం అభిమానుల్లో ఉంటుంది కానీ టాలీవుడ్ లో మహేష్ బాబు నాజర్ల జోడీకి హీరో హీరోయిన్ల జోడీలకి మించిన గుర్తింపు ఉంది ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి పదికి పైగా సినిమాలో కనిపించారు అతడులో మహేష్ తాత సత్యనారాయణ మూర్తిగా నాజర్ నటన ఎంతో ఆకట్టుకుంటుంది ఒక రకంగా టాలీవుడ్ లో పవన్ ఆలీల జోడీకి ఎంత మంచి పేరుందో మహేష్ నాజర్ల జోడీకి అంత మంచి గుర్తింపు ఉంది మహేష్ తర్వాత ఎన్టీఆర్ నాజర్ కలయిక మంచి పేరుంది వీరిద్దరు కలిసి ఇప్పటి వరకు ఏడు సినిమాలు నటించారు నాసర్ కేవలం నటుడిగానే కాక దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఈ దర్శకత్వంలో ఇప్పటి వరకు మూడు చిత్రాలు తెరకెక్కాయి ఇందులో ఆయన దర్శకత్వం వహించిన అవతారం కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ విమర్శకుల మెప్పు పొందింది ఇందులో నాసర్ కథానాయకుడు రేవతి కథానాయిక తర్వాత వచ్చిన దేవతాయి మాయన్ చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి దర్శకుడిగా నాసర్ కు హిట్ ఇచ్చిన సినిమా కాన్ మోహన్ లాల్ లు జోడీగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు కమర్షియల్ గాను విజయం సాధించింది కేవలం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ సినిమాల్లోనే కాకుండా ఆంగ్లంలోనూ చిత్రాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన నటించిన సినిమాల్లో ఫెయిర్ గేమ్ మంచి విజయాన్ని అందుకుంది ఇరవై రెండు మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇరవై నాలుగు పాయింట్ రెండు మిలియన్ డాలర్ల వసూలు సాధించి కమర్షియల్ గాను హిట్ అయింది దీంతో పాటు మార్నింగ్ రాగా నథింగ్ బట్ లైఫ్ క్విక్ వంటి ఆంగ్ల సినిమాల్లోనూ నటించి మెప్పించారు నాజర్ అలాగే చిరంజీవితో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో నాజర్ నటించారు ఆ సమయంలో చిరుతో కలిసి షూటింగ్ లో పాల్గొంటూ ఉద్వేగానికి గురయ్యారు ఒక్కసారిగా ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయి అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగల్పట్ నుంచి నట శిక్షణ కోసం నాజర్ రైల్లో వచ్చేవారు ఆ సమయంలో లంచ్ బాక్స్ లో చిరు తదితర మిత్ర బృందానికి తీసుకొచ్చిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు అంతేకాదు ఆనాటి స్నేహ మాధుర్యాన్ని నడిచిచ్చిన దారిని తలుచుకుని మురిసిపోయారు విచిత్రంగా ఖైదీ నెంబర్ వరకు చిరుతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేకపోవడం అంది వచ్చిన అవకాశాలతో ఎవరికి వారు బిజీగా ఉన్నా కలిసి ఏ ఒక్క సినిమా చేయకపోవడం ఎలా జరిగిందంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు నాజర్ బహుభాషా కళాకారుడు ప్రాంతాలు భాషలు మతాల అడ్డుగోడలు కళాకారులకు ఉండవని మరోసారి నిరూపించిన నాజర్ తెలుగు తమిళ్ మలయాళం హిందీ ఇంగ్లీష్ భాషా చిత్రాలు నటించి మెప్పించారు అజయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ మణిరత్నం బాంబే శంకర్ జీన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు రాజమౌళి బాహుబలి అద్వితీయమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు చంటి ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నారు ఆయనకు తెలుగులో ఎండమూరి వీరేంద్రనాథ్ అంపశయ్య నవీన్ రచనలు అంటే ఇష్టం మైదానం నవల ఆయనకు ఎంతో ఇష్టం ఆయన భార్య పేరు కమిలా నాసర్ ఈ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు పెద్దపాయ్ మొదట్లో సినిమాలో నటిస్తాడని వార్తలు వచ్చినా తర్వాత అది కార్యరూపం దాల్చలేదు తనదైన నటంతో భాషాభేదం లేకుండా భారతీయ సినీ అభిమానులని అలరిస్తున్న నాజర్ మరిన్ని సినిమాలో నటించి అభిమానులని అలరించాలని కోరుకుందా